డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నాకు మీ వాస్తవంగా చెప్పానంటే ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మీ మధ్య గంట సేపు మాట్లాడాలనేటువంటి అది ఉంది, కానీ నాకు కొంచెం మనసు బాగలేదు. మనసు బాగలేకపోవడానికి కారణం ఏంటంటే మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, సమస్యల మీద యుద్ధం చేస్తూ ఉన్నాం. మన శత్రువులను కూడా మనం ఎవరిని ఇబ్బంది పెట్టలే. శ్రీనివాసరెడ్డి గారు ఎట్లయితే అజాత శత్రువుగా బాన్సువాడలో ఉంటారో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే చేతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని విధవలు ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి ఇప్పుడు ఎంపీ మెదక్ ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి మీద కత్తిపోట్లు ఒడిసి దారుణం చేసినారు. ఆయన ఇంతకుముందే హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లినారు. నేను వాస్తవానికి అక్కడి నుంచే వెళ్ళిపోవాలనుకున్న, నాకు అక్కడ ఉన్నప్పుడే జుక్కల్లో ఉన్నప్పుడే వార్త వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాను నేను. కానీ అక్కడికి హరీష్ రావు మంత్రి మిగతా మినిస్టర్లంతా ఉండి అక్కడ నిగరాన్ని చూస్తూ ఉన్నారు. ఆయనకు ప్రాణానికి ఇబ్బంది లేదు. మీ కార్యక్రమం ముగించుకొని రాని మేమంతా ఇక్కడ ఉన్నాం, డాక్టర్లు అంతా చూసినారు, లైఫ్ సేఫ్ ఉందని చెప్పినారు. భగవంతుని దయ వల్ల అతనికి అపాయం తప్పింది. కానీ ఇది రాజకీయమా అరాచకమా? మంచి పనిచేసే వాళ్ళను, మంచి పనిచేసే పార్టీని కడుపు కట్టుకొని నోరు కట్టుకొని 24 ఏళ్ల కింద ఉద్యమం మొదలుపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఏ గతి అయినా నిజాం సాగర్ని ఇలా ఏ గతి చేసుకున్నాం? ఏం గతి చేసినట్టు సమైక్య పాలకులు ఆనాడు సర్వనాశనం చేసినారు. సింగూరును కూడా హైదరాబాద్కి ఇచ్చేసి నిజాం సాగర్కి నీళ్లు రావనంటే ఇదే పోచారం గారు ఆనాడు ధర్నాలు చేసే పరిస్థితి, నిజామాబాద్ కలెక్టరేట్ కాడ పోయి దీక్షలు చేసే పరిస్థితి పంటలు కాపాడుకోవడానికి. కానీ ఇవాళ మీరు ఇంతకుముందు పోచారం గారు అన్నట్టే కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే నిజాం సాగర్ 365 రోజులు నిండే ఉంటుందని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. మీ లిఫ్ట్లన్నీ కూడా శ్రీనివాసరెడ్డి గారు ఆయన నాయకుడు అనుకోడు, నేను స్పీకర్ పదవులను అని చెప్పి రుబాబు చేయడు. మామూలు కార్యకర్తలాగా జాకోర చందూరు లిఫ్ట్ కానీ ఆ మిగతా ఒక రిజర్వాయర్ కానీ సిద్ధేశ్వరం రిజర్వాయర్ కానీ అన్నీ కూడా కట్టిస్తూ ఉన్నారు. ఒక కాపుదనం వ్యక్తిలాగా నా ప్రజలను కాపాడుకోవాలని చెప్పి ఆయనకు చేసే అలవాటు, తిరిగిన కాలువకోదు చేసిన చేయకూడదని పనిచేసే అలవాటు కాబట్టి డెఫినెట్గా తపన పడుతూ ఉంటాడు, తన్నలాడుతూ ఉంటాడు. ఒక మాట చెప్తే మీరు నమ్మలేరు, నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, వారేమో స్పీకర్. ఇంతకుముందు వారి నోటనే మీరు విన్నారు, 11,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నా కాన్సెన్స్లో కూడా కాలే కానీ వారు తెచ్చి కట్టిండ్రు బాన్సువాడలు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. శ్రీనివాసరెడ్డి గారు అంటే అందరికి కూడా మంత్రులకు కానీ నాకు కానీ ఉండే గౌరవం. ఇక్కడ వారి సీనియారిటీ, గౌరవప్రదమైన వ్యక్తి, పెద్దవాడు, మంచి పనిచేస్తూ ఉన్నాడు, మాకందరికి మార్గదర్శకంగా ఉన్నాడని, వారికి ఏ లోటు రాకుండా ఉండాలని చెప్పి పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా, 100,000 పైచీలకు మెజార్టీతో శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించి పంపించే బాధ్యత మీది. మళ్ళీ చాలా పెద్ద స్థానంలో, ఉన్నత స్థానంలో శ్రీనివాసరెడ్డి గారు మీకు అవకాశం సేవ చేసే భాగ్యం తప్పకుండా వస్తుంది, మన గవర్నమెంటే వస్తుంది. నేను చెప్తూ ఒక మాట ఇలా చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలకు, ఈ బాన్సువాడ నుంచి ఈ చేతగాని దద్దమ్మలు, ఈ విధవలు వాళ్ళు పనిచేసే శాతగాక ప్రజలకు ముందు ఎన్నికలు ఫేస్ చేసే దమ్ము లేక హింసకు దాడులకు దిగజారుతూ ఉన్నారు. కత్తులు బట్టి మా అభ్యర్థుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా. కత్తి పట్టుకొని పొడవానంటే ఇంతమంది మున్న మాకు చేతులు లేవా? మొండిదో లండుదో మాకు ఒక కత్తి దొరకదా? ఒకవేళ మాకు తిక్కనే రేగితే దుమ్ము దుమ్మే రేగాల ఈ రాష్ట్రంలో, తస్మాత్ జాగ్రత్త నేను హెచ్చరిస్తూ ఉన్నా. 10 సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి, ఎన్నడూ మనం హింసకు దిగలే. ప్రజలు గెలిపిస్తే గెలిచినాం, చేతనైన కాడ సేవ చేసినాం తప్ప దుర్మార్గమైన పనులు చేయలే. కానీ మా సహనాన్ని పరీక్షిస్తే ఇలా దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మీద కాదు, కేసీఆర్ మీద దాడి జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ దాడులు కనుక ఇట్లే ఆపకపోతే, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే మాకు కూడా దమ్మున్నది, మేము కూడా అదే పనికి ఎత్తుకుంటే మీరు ఎక్కడ మిగిలరు, దుమ్ము కూడా మిగిలరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మేము బాధ్యతలో ఉన్నామని, పదవులు ప్రజలిచ్చారని వాళ్ళకి తిరిగి సేవ చేయాలని చెప్పి ఈ పనులలో మేమున్నాం. కరెంట్ ఎట్లా రావాలి, నీళ్ళు ఎట్లా రావాలి, నిజాం సాగర్ ఎట్లా నిండాలి, పంటలు ఎట్లా పండాలి, పండిన పంటలు ఎట్లా కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనాలి, ఈ పనులలో మేముంటే మీరు దుర్మార్గమైన పని చేసుకుంటూ మీరు ముందుకు పోతూ ఉన్నారు. ఎజెండా చెప్పండి, మీకు దమ్ముంటే ప్రజల ముందుకు రాండి, మీ వాదన ఏంటో చెప్పండి, మా వాదన మేము చెప్తాం. ఎవరిని గెలిపిస్తే వాళ్ళు పనిచేయాలి, గెలిపిస్తే పనిచేయాలి,
లేకపోతే ఏమనుకున్న పని వాడు చూసుకోవాలి, ఏదో వ్యవసాయమో ఏదో చూసుకోవాలి. కానీ లంగా చేతలేంది, గుండాగిరి ఏంది, కత్తులు పట్టి పొడి చేదేంది, అక్కడ గన్మ్యాన్ అప్రమత్తంగా ఉండి ఇలా ప్రభాకర్ రెడ్డి గారు ప్రాణాలు బతికినాయి. ఆ గన్మ్యాన్ పాపం ఆయనకు కూడా దెబ్బ తగిలింది. అయినా ఆయన గమనించి ఆ దుర్మార్గుని పట్టుకుంటే ఆ గన్మ్యాన్ కూడా గాయాలయ్యి ఈ విధమైన దుర్మార్గం కొంత మనకు మోసం తప్పింది, ఆయన ప్రాణాలకు అపాయం లేదు. కానీ ఈ రకమైన పద్ధతులు ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఖండించాలని తెలంగాణ మేధావి లోకం, తెలంగాణ పెద్దలు, తెలంగాణ గురించి శ్రేయస్సు కోరే వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గాన్ని, హింసా రాజకీయాలను ఖండించాలని చెప్పి నేను బాన్సువాడ నుంచి అప్పీల్ చేస్తా ఉన్నా. మీ పిరికి పందలు చేతగాని వాళ్ళే ఈ పనిచేస్తారు తప్ప చేతనైన మగవాడు ఎవడు కూడా ఈ పని చేయడని కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మీకు కావాల్సినటువంటి పనులన్నీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చేసి పెడతారు. ఎంత చేసినా అక్షయపాత్రలాగా వారు ఎప్పుడు నన్ను మళ్ళోటి అడుగుతూనే ఉంటారు. నేను ఒక 5 నిమిషాల కోసం ఇక్కడి నుంచి నారాయణ కేడ్ కూడా వెళ్ళి ఆడ ఒక 4 నిమిషాలు మాట్లాడి ప్రభాకర్ రెడ్డి గారు చూడడానికి హైదరాబాద్ పోవాలి. నాకు మనసు కూడా అంత ఉల్లాసంగా లేదు. శ్రీనివాసరెడ్డి అన్న అన్నీ చెప్పినారు. మీకు మిగతా పనులు ఏవైతున్నాయో వారు కోరుతున్న పనులు 100% చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పెద్ద మెజార్టీతోని గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి రాష్ట్ర స్థాయిలో వారి గౌరవాన్ని మరింత పెంచాలని బాన్సువాడ నాయకులకు, బాన్సువాడ కార్యకర్తలకు, బాన్సువాడ ప్రజానీకానికి, అన్ని జాతుల ప్రజలకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.